ప్రక్ట్ న్యూస్ డ్రగ్స్ కేసులో తమకు ఇలాంటి నోటీసులు రాలేదని చెబుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ 12 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులే స్వయంగా తాము నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం నోటీసులు రాలేదని చెబుతున్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఎవరెవరిని ఎప్పుడు విచారిస్తామన్న షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఈడీ. ఈ లిస్టులో మొదట ప్రశ్నించేది డైరెక్టర్ పూరి జగన్నాథనే అని కూడా బయటపడింది. కానీ ఇంతవరకు తమకు నోటీసులు రాలేదని కొందరు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం చాలా హడావుడి జరిగిన ఈ కేసు ఆ తర్వాత కనుమరుగైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఈడీ రంగప్రవేశం చేసింది. డ్రగ్స్ వ్యవహారంలో నిధుల మళ్లింపు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఈడీ రెడీ అవుతోంది. డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశాలకు నిధులు మళ్లించారా లేదా తెలుసుకునేందుకు టాలీవుడ్కు చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేవలం మత్తుమందుల సరఫరా వినియోగం వరకే విచారణ చేపట్టింది అబ్కారీ శాఖ. కానీ డ్రగ్స్ కొనుగోలుకు విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు అనే దానిపై ఫోకస్ పెట్టనుంది ఈడీ. డ్రగ్స్ స్మగ్లర్ కెల్విన్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన అబ్కారీ శాఖ అధికారులు వారు చెప్పిన పేర్ల ఆధారంగా సినీ ప్రముఖులను విచారించారు. అయితే వారిపై సరైన ఆధారాలు లభించలేదని అబ్కారీ శాఖ తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. ఇక ఈ కేసు ముగిసినట్లే అనుకుంటున్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్ కేసులో తమకు ఎలాంటి నోటీసులు రాలేదని చెబుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ 12 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులే స్వయంగా తాము నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం నోటీసులు రాలేదని చెబుతున్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఎవరెవరిని ఎప్పుడు విచారిస్తామన్న షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఈడీ. ఈ లిస్టులో మొదట ప్రశ్నించేది డైరెక్టర్ పూరి జగన్నాథనే అని కూడా బయటపడింది. కానీ ఇంతవరకు తమకు నోటీసులు రాలేదని కొందరు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం చాలా హడావుడి జరిగిన ఈ కేసు ఆ తర్వాత కనుమరుగైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఈడీ రంగప్రవేశం చేసింది. డ్రగ్స్ వ్యవహారంలో నిధుల మళ్లింపు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఈడీ రెడీ అవుతోంది. డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశాలకు నిధులు మళ్లించారా లేదా తెలుసుకునేందుకు టాలీవుడ్కు చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేవలం మత్తుమందుల సరఫరా వినియోగం వరకే విచారణ చేపట్టింది అబ్కారీ శాఖ. కానీ డ్రగ్స్ కొనుగోలుకు విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు అనే దానిపై ఫోకస్ పెట్టనుంది ఈడీ. డ్రగ్స్ స్మగ్లర్ కెల్విన్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన అబ్కారీ శాఖ అధికారులు వారు చెప్పిన పేర్ల ఆధారంగా సినీ ప్రముఖులను విచారించారు. అయితే వారిపై సరైన ఆధారాలు లభించలేదని అబ్కారీ శాఖ తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. ఇక ఈ కేసు ముగిసినట్లే అనుకుంటున్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో ఉత్కంఠ నెలకొంది.